విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలో యుమహో వాలీబాల్ మెగా టోర్నీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ముంచంగిపట్టు స్థానిక ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న 23 పంచాయతీలలో నుండి 51 జట్లు ఎంపికయ్యాయి. స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ ఈ మెగా వాలీబాల్ టోర్నమెంట్ లో విజయం పొందిన వారికి పాడేరు మెగా టోర్నమెంట్ కు పంపిస్తామన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విజేతలకి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 25,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000 రూపాయల నగదు బహుమతిగా ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా ఇస్తారని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం చదువుతో పాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలగాలని, మమేకంగా సత్సంబంధాలు కలిసి ఉండగలుగుతారని ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడారు. ఎస్పీ సార్ బి కృష్ణారావు సార్ ఆదేశాల మేరకు యువహో అనే కార్యక్రమం మా మండలంలో ముంచింగుపుట్టు మండలంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 2 రోజులు ముంచింగుపుట్టు మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి కూడా సుమారు 51 టీములకి హెడ్ క్వార్టర్స్లో టోర్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విన్ అయిన ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ విన్ అయిన టీమ్స్ని మళ్ళీ పాడేరు పంపించి మెగా ఈవెంట్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే గెలిచి ప్రథమ ప్రైజ్ గెలుస్తారో వాళ్ళకి జిల్లా ఎస్పీ సార్ చేతుల మీదుగా 50,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 25,000, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. పాడేరు హెడ్ క్వార్టర్స్లో మెగా టోర్నీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లో ముందుగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. దీనివలన మండలంలో ఉన్న యూత్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మంచి ఎక్విటెన్స్ వస్తుంది. అలాగే హెడ్ క్వార్టర్స్కి వచ్చి వాలీబాల్ ఆడడాన్ని వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆనందిస్తున్నారు. దీన్ని ఇంత బాగా కండక్ట్ చేయడానికి చాలామంది ప్రెస్, అలాగే మన పీఈటీలు, అలాగే మండల క్రీడాకారులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా స్టాఫ్ కూడా సహకరించారు. దానిలో భాగంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.